క్రిస్టియన్ బ్రదర్స్ యూనివర్సిటీలో చదువు అంటే కేవలం చదువు మాత్రమే కాదు, అది అకాడమిక్స్ను మించిన ఒక గొప్ప ప్రక్రియ. గ్రేడ్స్, స్కోర్స్, డిగ్రీలకు అతీతమైంది. విద్యార్థుల పరిపూర్ణమైన ఎదుగుదలకు సహకరించే జీవిత పాఠాలు ఇక్కడి కార్యక్రమంలో భాగమే. ప్రతి 13 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్ ఉంటారు. ఇక్కడి విద్యా ప్రమాణాలు అత్యుత్తమమైనవి అని దీన్ని బట్టే చెప్పొచ్చు. మేధస్సును పెంపొందించేలా, హృదయాలకు హత్తుకునేలా చదువు చెప్పడమే క్రిస్టియన్ బ్రదర్స్ యూనివర్సిటీ సిద్ధాంతం. కోర్సులెన్ని ఉన్నా, అవకాశాలెన్ని ఉన్నా, విద్యార్థులు, బోధనా సిబ్బంది సంఖ్య ఇక్కడ చాలా పరిమితం. 1800 పైచిలుకు స్టూడెంట్స్ ఉండగా 102 మంది పూర్తి స్థాయి బోధనా సిబ్బంది ఉన్నారు. అంటే ప్రతి 13 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్ అన్నమాట. దీనివల్ల ప్రతి విద్యార్థిపైన ప్రత్యేక శ్రద్ధ కనబరిచే అవకాశం ఉంటుంది. ఇక సదుపాయాల విషయంలోనూ క్రిస్టియన్ బ్రదర్స్ యూనివర్సిటీ ముందంజలోనే ఉంది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలున్న ల్యాబ్స్ ఉన్నాయి. So we have different option for student depend on their background, whether they come from civil, they come from mechanical, they come from electrical or different area of engineering. We are certified as a commercial lab by an organization called ISTA or International Safe Transit Association. Okay, they certify a commercial lab, and we do pre-shipment tests for many companies in Memphis and in Tennessee, basically in this area. Okay, so that organization, they certify a lab based on the test protocol. Total there are 23 currently. Now it changed from year to year, but currently there are 23 test protocols. యూనివర్సిటీలో తయారైన ఎన్నో ఉత్పత్తులు బయటి మార్కెట్కి వెళ్తాయి. ఫెడెక్స్ లాంటి 15 కంపెనీలు దీనికి కస్టమర్లుగా ఉన్నాయి. మెంఫిస్ ఇస్ ఎ మేజర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఓకే ఇన్ ద యుఎస్. సో దే ఆర్ అ లాట్ ఆఫ్ కంపెనీ ఓవర్ హియర్, మేజర్ కంపెనీ. దే ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ వేర్ హౌసెస్ అరౌండ్ ఇన్ మెంఫిస్. సో ప్యాకేజింగ్ ఇస్ అ బిగ్ బిజినెస్ ఇన్ Memphis. You probably know a lot of company that I'm going to mention their name. For example, like FedEx, they are package distribution company. They are headquarters in here. Okay, we have a lot of medical device company in Memphis, such as Medtronic, Smith & Nephew, Rite Medical. Okay, we have Micropod Orthopedic medical device company represented here in Memphis. ఇక్కడ బోధన థియరీకే కాదు, ప్రాక్టికల్స్కి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అప్పుడే కదా అవగాహన పెరుగుతుంది, చదివే చదువు అర్థవంతమవుతుంది. ఇక్కడ నేను చూసింది వచ్చి ప్రాక్టికాలిటీ ఎక్కువ. సో ఏం చేసినా వీళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం చూస్తారు. అండ్ ఇక్కడ మన టాలెంట్ వచ్చి దే డోంట్ మెజర్ విత్ టెస్ట్ అన్నమాట. సో కంటిన్యూస్ యూనో కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ అ కంటిన్యువల్ ప్రాసెస్. ఒక్కసారిగా మీకు గ్రేడ్ ఇవ్వడం, ఫెయిల్ చేయడం, పాస్ చేయడం ఉండదు. సో ఓవర్ ద సెమిస్టర్ చూసి మీకు వాళ్ళు గ్రేడ్ ఇస్తారు. ఎట్లా ఈ యూనివర్సిటీ యొక్క కోర్స్ ఎలా ఉంటుందంటే ఎక్కువ ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి ఎక్కువగా ఉంటుంది. నేను చదివిన కోర్సులో నేను మా యూనివర్సిటీ తరఫున వేరే యూనివర్సిటీ వాళ్ళతో కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ చేసాము. ఇన్ సమ్ ప్రాజెక్ట్స్ లైక్ ప్యాకేజింగ్ ఇన్ విత్ ద కంపెనీ ఫెడెక్స్. కోర్స్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఐ కెన్ సజెస్ట్ టు ఎవ్రీ వన్ టు జాయిన్ ఇన్ దిస్ యూనివర్సిటీ, బికాజ్ ప్రాక్టికల్గా మేము ప్రాజెక్ట్స్ చేసాము. సో ప్యాకేజింగ్ అనే ఏరియాలో నాకు కొంచెం గ్రిప్ వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంతకుముందు నాకు తెలీదు అసలు ప్యాకేజింగ్ గురించి. బట్ వన్స్ ఐ కేమ్ హియర్ ఐ కెన్ టు నో అబౌట్ ప్యాకేజింగ్ అండ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ వాట్ సబ్జెక్ట్ ఐ నీడ్ టు లెర్న్ టు సక్సీడ్ ఇన్ మై లైఫ్. డిసెంబర్లో వచ్చాను. యూజువల్గా నేను ట్రాన్స్ఫర్ స్టూడెంట్ని, ఎన్జిఐటీ నుంచి వచ్చి ఇక్కడికి ట్రాన్స్ఫర్ తీసుకున్నాను, ఎందుకంటే సౌత్ సైడ్ క్లైమేట్ బాగుంటుందని. ఇక్కడి లైబ్రరీని ప్లావ్ లైబ్రరీ అంటారు. వేలాది పుస్తకాలు, ఈ బుక్స్, మైక్రోఫోమ్స్, దినపత్రికలు, ప్రభుత్వ పత్రాలు, ఈ జర్నల్స్, ఆడియో వీడియోలు ఇక్కడ ఉంటాయి. విద్యా సంబంధ విషయాలకే కాక అధ్యయనానికి, పరిశోధనకు ఇవి ఉపయోగపడతాయి. ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఓకే ద ఫుల్ ట్యూషన్
current full tuition is roughly about 15,000 per semester. So for a year, academic year, fall and spring, you look at about $30,000 tuition. But only few students on campus, undergraduate level, that they pay the full price because they got scholarship, they got financial aid. Okay, so most students, they don't pay. But with some international students that come with their government scholarship, for example, the Kuwaiti student,